హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన కథామృతానికి స్వాగతం. లేడీస్ హాస్టల్ 6వ భాగంలోనికి వెళ్ళిపోదాము. ఈ అమ్మాయి అపురూపలక్ష్మి స్నేహితురాలై ఉండదు కదా. ఒకే రకమైన అభిప్రాయాలున్న వాళ్ళు స్నేహితులు అవుతారంటే ఈమె తప్పక లక్ష్మీనేస్తమే అయి ఉండాలి. కిరణ్మయ్యి ఏదో అనబోయేంతలో క్రికెట్ టీం గురించి చెప్పడం మొదలుపెట్టింది న్యూస్ రీడర్. రాయన్న పేరు చెబుతూ ఫోటో చూపుతుండగా ఉత్సాహంగా ఆమె వైపు చూసింది కిరణ్మయ్యి. రేఖ పిడికిళ్ళు పిగుసుకున్నాయి. కోపంతో ముఖం ఎర్రబడింది. మర్డరర్, రాస్కిల్ అని తిట్టుకుంటోంది. కిరణ్మయ్యి ఉత్సాహం అంతా చప్పబడిపోయింది. ఈ హాస్టల్లో అందరి అభిప్రాయం అదే అయితే తన పరిశోధన విజయవంతం అవుతుందా? ఆ సాయంత్రం కాలేజ్ నుంచి నీళ్లు వచ్చాక కిరణ్మయ్యి రేఖ ప్రసక్తి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి అపురూపలక్ష్మి మంచి స్నేహితురాలా? గాఢమైన స్నేహం కాదు. లక్ష్మి చనిపోయిన రోజు హంతకుని చూసింది ఈ పిల్లే. పోలీసులు, హాస్టల్ అధికారులు పదే పదే ప్రశ్నించేటప్పటికీ బెదిరిపోయింది. ఆ మర్నాడే వాళ్ళ నాన్నగారు వచ్చి పోలీస్ కేసులు ఎరుక్కునేందుకు బాగా కేకలేశారుట. మరి అబ్బురూపలక్ష్మి స్నేహితురాళ్ళెవరు? ఎప్పుడూ ఒకే అమ్మాయితో తిరిగేది. కిరణ్మయ్యి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎవరా అమ్మాయి? అనురాధ అని. ఎక్కడుంటుంది, ఏ రూమ్లో చప్పున అడిగింది. ప్రస్తుతం లేదు, లక్ష్మి చావుతో బాగా అప్సెట్ అయినట్లుంది, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది, ఎప్పుడొస్తుంది తెలీదు. ఒక్కసారిగా కిరణ్మయ్యిని నిస్సత్వ ఆవరించింది. ఇంతలో బయట నుంచి బిగ్గరగా ఎవరివో కేకలు వినిపించడంతో ముగ్గురు బయటకొచ్చారు. వార్డెన్ గోడ మీద గేటు పక్కన రాసి ఉన్న అక్షరాలు చూపించి గట్టిగా అరుస్తోంది. ఆవిడ మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు మొహాలు అటు పక్కకు తిప్పి నవ్వుకుంటున్నారు. కిరణ్మయ్యి గేటు పక్కన ఏమి రాసిందా అని చూసింది. ఎవరో ఆకతాయి పిల్ల శుద్ధముక్కతో రాసించింది. నో పబ్లిక్ ఫేర్వెల్ కిస్సింగ్ హియర్ ప్లీజ్. కిరణ్మయ్యి ఇందుమతితో ఈ వార్డెన్ చాలా స్ట్రిక్ట్లా ఉన్నట్టుందే అంది. అదేం లేదు, ఇదంతా ఒక గంట పైనుంచి బాగా చివాట్లు పడుంటాయి, వచ్చి గొడవ చేస్తుంది. వీళ్ళెవరూ ఆవిడని కేర్ చేయరు. అరిచి అరిచి వెళ్ళి పై అధికారులకు కంప్లైంట్ చేస్తుంది. ఎప్పుడైనా ఓసారి చీఫ్ వార్డెన్ వచ్చి మీటింగ్ పెడతాడు, డిసిప్లిన్డ్గా ఉండాలంటాడు. 2 రోజులు స్ట్రిక్ట్గా ఉంటారు అంతే, తర్వాత మళ్ళీ ఇదే తంతు. అంటే వార్డెన్ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదా? ఉండాలి, కానీ ఆవిడ ఉండలేదు. భర్త, పిల్లలు, సంసారం వదిలి ఇక్కడెందుకు ఉంటుంది? అది అలసిగా తీసుకుని మా వాళ్ళు వెళ్ళి చీఫ్ దగ్గర కంప్లైంట్ చేస్తారు. ఆయన మళ్ళీ ఆవిడ మీద అరుస్తాడు. ఇదో వలయం అంతే. గేటు బయట మైదానంలో పొదలు తీయించేస్తే బాగుండేది, అప్పుడైనా అర్ధరాత్రి వరకు అలా కూర్చోవడం తగ్గుతుంది అంది కిరణ్మయ్యి. నేను హాస్టల్కి వచ్చిన కొత్తలో అదే జరిగిందక్క. అప్పట్లో వచ్చిన వార్డెన్ చాలా స్ట్రిక్ట్. పొదల వెనుక జరుగుతున్న వేషాలు చూడలేక మైదానం అంతా క్లీన్ చేయించింది. అప్పుడేమైందో తెలుసా, అబ్బాయిలు స్కూటర్లు ఎక్కి రావడం, వాటిని ఇక్కడ పార్క్ చేసి అమ్మాయిలు వాటి మీదో లేకపోతే వాటిని అడ్డంగా పెట్టుకుని కూర్చోనో కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారని కానీ అసభ్యంగా ఉంటుందని కానీ ఆలోచన వచ్చేది కాదు ఎవరికి. దాంతో రోడ్డు మీద వెళ్లే అల్లరి మూకలు, మెన్స్ హాస్టల్ అబ్బాయిలు వచ్చి కామెంట్స్ చేయడం, ఈలలు వేయడం సాగించారు. లేడీస్ హాస్టల్ అంటే చులకన అభిప్రాయం అందరిలోనూ కలగడం మొదలైంది. బస్సు కండక్టర్లు కూడా అక్క ఈ హాస్టల్ టికెట్ అడిగితే అదో లా చూసి నవ్వేవారు. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని చూడడానికి వచ్చి ఈ వాతావరణం చూసి భయపడిపోయేవారు. ఓసారి మా నాన్నగారు వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతానని ఒకటే గొడవ. కిరణ్మయ్యికి బాధగా అనిపించింది. ఈ ఇంటర్ అమ్మాయిలు, వీళ్ళ వయసు ఎంతని? 15-17 మధ్య. సరి అయిన పద్ధతిలో పెడితే చదువుకి ఆటలకి పరిమితమయ్యే వయసు. వార్డెన్ పట్టించుకోక కానీ ఈ కేర్ ఫ్రీ వాతావరణంలో వీళ్ళు ఇలా మారుతున్నారంటే వారి తప్పేముంది? ఈ అమ్మాయిల ప్రవర్తన ఎలా ఉంటుంది అడిగింది కిరణ్మయ్యి. వీళ్ళ మాటలు వింటుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుందక్క. నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడట అని గొప్ప చెప్పుకుంటారు ఈ అమ్మాయిలు. ఒక అమ్మాయికి మంచి బాయ్ ఫ్రెండ్ ఉండటం ఒక గొప్ప క్వాలిఫికేషన్గా ఉంటుంది. తాము చాలా సంతోషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. అప్పుడే కొత్తగా హాస్టల్లో చేరిన అమ్మాయిలు మరింత ఈర్ష్యపడేలా పోజ్ కొడతారు. కొంతకాలానికి అబ్బాయిలకి ఈ అమ్మాయిలంటే బోర్ కొడుతుంది, రాకపోకలు తగ్గించేస్తారు. అమ్మాయిలు కొంతకాలం బాధపడి ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. మరి కొంతమంది అయితే రాటు తేలిపోతారు, వెరైటీ స్నేహాలు చేస్తారు. ఎంత మెటీరియలిస్టిక్గా తయారవుతారంటే రైల్వే టికెట్ లాంటి చిన్న చిన్న పనులు కూడా చేయించుకోవచ్చని స్కూటర్ ఉన్న బాయ్ ఫ్రెండ్స్నే ఎన్నుకుంటారు అంది నీలు.
కిరణ్మయి ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూసింది. పైకి ఎంతో అమాయకంగా కనపడే ఈ అమ్మాయితో ఇంత ఈ అమ్మాయిలో ఇంత గమనింపు ఉందా అని విస్తుపోయింది. ఈ లోపల ఇందుమతి అడిగింది, దీనంతటి మీద నీ అభిప్రాయం ఏమిటక్క అని. కిరణ్మయి అంది, పెళ్లి కోసం అమాయకత్వం ప్రాతిపదికగా అమ్మాయిలు ప్రేమిస్తారు, స్నేహం కోసం వెరైటీ ప్రాతిపదికగా అబ్బాయిలు ప్రేమిస్తారు. మొట్టమొదటి స్నేహం చేసేటప్పుడు ఏ అమ్మాయి అయినా చాలా నిజాయితీగా గుండెలోతుల్లో నుంచి ప్రేమిస్తుంది, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కొంచెం లౌక్యం తెలిసిన మగాడైతే ప్రేమ పేరుతో దీన్ని క్యాష్ చేసుకుంటాడు. అందరూ అలా ఉంటారని కాదు నేను చెబుతున్నది అని ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. ఇదంతా అడాలసెంట్ ఇమ్మెచ్యూరిటీ, దేని మీద అవగాహన లేకపోవడం. ప్రేమించడం, ప్రేమించబడడం ఒక గొప్ప విషయంగా భావిస్తారు. ఎవరి కోసమో ఎదురు చూడడం వాళ్ళు రాగానే స్వర్గలోకపు అంచున అందుకున్నంత ఆనందం, రాకపోతే సర్వస్వం కోల్పోయినంత దిగులు. ఇవన్నీ సీరియస్ లవ్ అఫైర్స్ కావు. నా ఉద్దేశంలో వీరు వ్యక్తుల్ని ప్రేమించడం లేదు, ప్రేమిస్తున్నానన్న భావనను ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళు సీరియస్గానే తీసుకుంటారక్క. ఒక్క మాట, ఒక పూట బాయ్ ఫ్రెండ్ రాకపోతే భోజనం చేయరు, నిద్రపోరు, కొందరైతే ఏడుస్తారు కూడా. తాము సంతోషంగా జీవించడానికి ఒక ఆధారం ఈ ప్రేమ. ఉదయం లేచింది మొదలు ప్రేమికుణ్ణో ప్రేమికురాలనో చూడాలన్న ఆతృత, కలుసుకోవాలన్న ఆరాటం, ఎదురుచూపుల్లోని ఆనందం, సాయంత్రం అయ్యేసరికి కలుసుకోవడం, రోజంతా ఎలా గడిపింది చెప్పుకోవడం, ఈ 2-3 గంటలు స్వీట్ నథింగ్స్తో మధురంగా గడిపేయడం, విడిపోయేటప్పుడు మళ్ళీ బాధ. ఈ ప్రపంచం అంతా తమకు ఎదురు తిరిగి తమను విడదీస్తున్నట్లు ఫీలింగ్. మళ్ళీ ఉదయం కోసం ఎదురుచూపులు. ఇలా రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. నా అనుమానం నిజమైతే ఇలాంటి ప్రేమికులు అప్పుడప్పుడు కావాలని దెబ్బలాడుకోవడాలు, వాళ్ళని కలపడానికి స్నేహితుల ప్రయత్నాలు, ఆ తర్వాత ఆనంద బాష్పాలు, వాటితో పాటు పార్టీలు, సెలబ్రేషన్స్, ఇవన్నీ జరుగుతాయి. అది మాత్రం నిజమక్క. ఇక్కడ అమ్మాయిలు, అక్కడ బాయ్స్ హాస్టల్లో అబ్బాయిలు ఈ ప్రేమికులకు భలే సపోర్ట్ చేస్తారు. లవర్ రాగానే రూమ్మేట్స్ గదుల్లోంచి బయటకు వెళ్ళిపోవడం లాంటివి చేస్తారు. ఫోన్ విషయంలో కూడా అంతే, గంటల తరబడి మాట్లాడుతున్నా సరే ఎవ్వరూ హేళన చేయరు. వీళ్ళ ప్రేమ సిన్సియరు, సీరియస్ కాదు కాబట్టి ఒకరు విడిపోయినా సాధ్యమైనంత త్వరలో మరొకరితో స్నేహం చేస్తారు. ఈ అనుభవంలోని థ్రిల్ వాళ్లకు ఎప్పుడూ కావాలి. అది లేకపోతే జీవించడం వ్యర్థం అనుకునే స్థితికి వస్తారు. మనుషులు కంటిన్యూ కాకపోయినా ప్రేమ కంటిన్యూ కావాలి వీళ్ళకి. కిరణ్ వాళ్లతో ఇవన్నీ చెబుతుందే కానీ లోపల ఆలోచిస్తూనే ఉంది. అంత చిన్న వయసులో తను ఎవరిని ఎందుకు ప్రేమించలేదు? క్రిస్టియన్స్ రన్ చేసిన హాస్టల్లో ఉండటం వలన, క్రమశిక్షణ మారుపేరైన కాలేజీలో చదవడం వలన, అందుకే తనకి ఇలాంటి అనుభవాలు లేవా? 18 ఏళ్ల వయసులో అనుభవించవలసిన లేత ప్రేమను అనుభవించలేకపోవడం వల్లనే ఇలా అందని ద్రాక్ష పులుపు సైకాలజీ పెంపొందించుకున్నదా? హాస్టల్లో ఈ అమ్మాయిలు అనుభవిస్తున్న ఆనందం పట్ల తాను ఈర్ష్యపడుతుందా? లేదు, వాళ్ళది ప్రేమ కాదు, ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ. ఎలా చెప్పగలవు కిరణ్మయి? నీకు 10 మందితో కలిసే అవకాశం ఉండి అందులో ప్రత్యేకంగా ఒకరే నచ్చితే అది ప్రేమ. ఆ సమయంలో నువ్వు పూర్తి స్పృహలో ఉంటే అది ప్రేమ. మరోలా చెప్పాలంటే నువ్వు అవతలి మనిషిని కలుసుకున్న 10 సార్ల వరకు ప్రేమలో పడకుండా ఉంటే అది ప్రేమ. అలా కలుసుకున్న 10 సార్లలో ఆ మనిషి 10 సుగుణాల కన్నా ఒక బలహీనత నువ్వు చెప్పగలిగితే, అలా చెప్పి కూడా ఆ మనిషిని ఇష్టపడగలిగితే అది ప్రేమ. అన్నింటికన్నా ముఖ్యంగా సాయంకాలం నీడలా పెరిగేది ప్రేమ. అలా కాకుండా ఒక వ్యక్తిని నీ మీద ఇంట్రెస్ట్ చూపించగానే నీకు మత్తు కలిగితే అది ఆకర్షణ. ఆ వ్యక్తిని తప్ప మరెవరిని తరచుగా కలుసుకునే అవకాశమో, మాట్లాడే వీలు కాక దొరికిన ఒక్కడే గొప్పగా కనపడి ఆ ఇరుకు సందుల్లో స్నేహం చేయవలసి వస్తే అది ఆకర్షణ. పరిచయమైన మొదటి రోజు కన్నా 1 సంవత్సరం తర్వాత అవతలి మనిషి సాన్నిధ్యం తక్కువ ఆనందాన్నిస్తే అది ఆకర్షణ. అంటే ఉదయం పూట నీడలా తరిగేది ఆకర్షణ. కిరణక్క, మేమొక విషయం మాట్లాడడం మొదలు పెట్టగానే వెంటనే ఆలోచనలో పడిపోతూ ఉంటావేం? అడిగింది నీలు. బహుశా మనం చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ అందులోని సైకాలజీ స్టడీ చేస్తుందేమో అంది ఇందు. నిజమే, సైకాలజీ చాలా లోతైన సబ్జెక్టు, ఇన్ఫినిటీ అన్న మాట. శోధిస్తే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ప్రతి నిమిషం మనకి ఏదో ఒక పాయింట్ దొరుకుతూనే ఉంటుంది. అందుకేనా నువ్వెప్పుడు తక్కువ మాట్లాడతావు? నిజం చెప్పాలంటే నాకు ఆత్మీయులైన స్నేహితులు ఎవరూ లేరు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఒకటే అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన తీరు, నా ఇంటి వాతావరణం నాలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కలిగించాయనుకుంటాను. దాంతో నాలో మెచ్యూరిటీ కలిగే వరకు, అంటే 20 ఏళ్ళు వచ్చే వరకు నేను ఒంటరినే. అంత వయసు వచ్చాక మనస్ఫూర్తిగా మనసు విప్పి చెప్పుకోవాలన్నంత స్నేహం చేయడం కష్టమే.
చిన్నతనంలో అయితే భేదాభిప్రాయాలు లేకుండా స్నేహం చేయొచ్చు. వయసుతో పాటు సంకోచం కూడా పెరుగుతుంది కదా. ఏదో సందర్భంలో అనుకోకుండా వచ్చిన చర్చల్లో తప్ప మనసులో ఆలోచనలు బయటపడే అవకాశం లేదు. అలా ఇంట్రావర్ట్లు అయిపోతారు మనుషులు అందులో నేనొకదాన్ని. ఇంత చక్కగా ఆలోచిస్తావు కదా, రమణి భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నావు అక్క? తన జీవితంలో ఎలా సెటిల్ అవుతుంది? చక్కటి గృహిణిగా సెటిల్ అవుతుంది. ఇలాంటి అమ్మాయిలకు సాధారణంగా నోట్లో నాలుగు లేని ముగ్గులు దొరుకుతారు. భర్త గురించి, పిల్లల గురించి, హై సొసైటీ గురించి తప్ప మరో మాట మాట్లాడదు. ఇప్పటి మగ స్నేహితులు ఎవరైనా అప్పుడు కనిపించినా తొట్టుపడదు. ఈయన రాజారావు, నాకు అన్నయ్య లాంటి వాడు అని భర్తకు పరిచయం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కొంతకాలం అయ్యాక ఆమెకి పాత జీవితం మళ్ళీ గుర్తొస్తుంది. నరమాంసం మరిగిన పులిలా తిరిగి కోరిక కలిగితే మళ్ళీ పరిచయాలు ఏర్పరచుకుంటుంది. కానీ అందరూ అలా అంతరాత్మలను నిద్రపుచ్చి మామూలుగా ఉండగలరా? నాకైతే ఆలోచిస్తేనే భయమేస్తుంది. అందరూ రమణిలా ఉండలేరు, దీనికో తీరి అంటూ లేదు. కొందరు జీవితంలో ఒకసారి ప్రేమిస్తారు, కొందరు ఒకే టైంలో ఒకరినే ప్రేమించగలం కదా అంటారు, మరికొందరు ఒకే టైంలో నలుగురు ఐదుగురు స్నేహితులతో గడపగలరు, ఒకరిని ప్రేమిస్తూ మరొకరితో ఉండగలరు. రమణి లాంటి వాళ్ళు తమకిష్టమైనట్టు తిరుగుతారు, తిరగగలరు. కానీ అపురూప లక్ష్మి లాంటి వారు మాత్రం ఏది అనుభవిస్తున్నా నిరంతరం బాధపడుతూనే ఉంటారు. ఆ మాటలకు కిరణ్మయి అన్నది, అపురూప లక్ష్మి అలా తయారవడానికి కారణం ఈ వాతావరణం. తన వారి మీద బెంగతో ఒంటరిగా ఫీల్ అయింది అమ్మాయి. సాయంత్రం అయ్యేసరికి దాదాపు ప్రతి అమ్మాయి ఎవరో ఒక స్నేహితునితో కలిసి బయటకు వెళ్ళేది. కిటికీ తెరిచి చూస్తే బయట తోట నిండా జంటలు కనపడేవి. బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలందరూ ఆనందంగా ఉండడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అన్నట్టు హుషారుగా ఎదురు చూడడం గమనించి ఉంటుంది. తన బెంగ పోవడానికి, డిప్రెషన్ తగ్గడానికి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఒక్కసారిగా అడుగుపెట్టగానే బయట తిమింగిలాలు కబళించి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూసిన మగవాళ్ళు తమలోనే ఒక తండ్రిని, అన్నని, ప్రియుడిని కూడా చూపించగల సమర్థులు. ఇలాంటి అమ్మాయిలకు తొందరగా స్నేహితులవుతారు, స్వేచ్ఛకి కొత్త అర్థం చూపుతారు. గుమ్మం దగ్గర ఏదో చప్పుడవడంతో మాట్లాపి కిరణ్మయి తల తిప్పి చూసింది. ఒక అమ్మాయి నిలబడి ఉన్నది అక్కడ. ఆమె మొహం పాలిపోయి ఉంది. అంతలో నీలు అంది, రా రాధ, ఈమె కిరణ్ అని, ఎంఫిల్ చేయడానికి వచ్చారు, చక్కగా సైకాలజీ గురించి చెబుతోందిరా. వద్దు, నాకు అలాంటి చర్చలంటే భయం అందా అమ్మాయి. ఆమె కూడా చిన్నపిల్లే, అపురూప లక్ష్మి వయసు ఉంటుంది. ఎందుకు భయం? అందరికీ సంబంధించిన సబ్జెక్టే కదా. కావచ్చు, కానీ అలా అందరి మనస్తత్వాల్ని విశ్లేషించుకుంటూ పోతే అమ్మా నాన్న ఆప్తులు కూడా భయంకరంగా కనపడతారు. ఆ అమ్మాయి కళలో ఏదో తెలియని విషాదాన్ని గమనించింది కిరణ్మయి. ఎందుకీ పలాయనవాదం అని అడగలేదు, నవ్వుతూ అంది, ఆలోచన అనేది అంతర్లీనం. ఆలోచన అనేది ఎలా తప్పనప్పుడు అది ఊహ, గాలిమేడ కాకుండా అంతర్మదనమైతే మంచిది. మనం బతుకుతున్న జీవన విధానమే చాలా గొప్పది అనుకునే వాళ్ల బతుకులు కూపస్థ మండూకాలు. నిరంతరం అంతర్మదనం వల్లే మనిషి జీవితంలో ఎదుగుదలకి పునాది పడుతుంది. అందుకని మన ఆలోచనలను కనీసం అప్పుడప్పుడైనా బయటకు చెప్పాలి. ఆ అమ్మాయి మొహం వివర్ణమైంది, గిరుక్కున తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిగిలిన ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరా అమ్మాయి? కిరణ్మయి అడిగింది. అనురాధ అని చెప్పాగా, అపురూప లక్ష్మికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేదని. ఈ అనురాధే. కిరణ్మయి ఒంట్లో రక్త ప్రసరణ ఒక్కసారిగా హెచ్చించింది. అనురాధ, ఎవరికోసం తనెంతకాలం చూస్తుందో ఆ అనురాధ. తనలో సంచలనం బయటపడనీయకుండా చాలా మామూలుగా కనపడడానికి ప్రయత్నించింది కిరణ్మయి. తనని తాను పరిచయం చేసుకోవడానికి వడివడిగా బయటకు వెళ్ళింది. అనురాధ ఎక్కడా కనపడలేదు. రూమ్ నంబర్ కనుక్కొని వెళితే అది తాళం వేసి ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఏమిటక్క అంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు అని మాట మార్చి, అపురూప లక్ష్మి అనురాధ మంచి ఫ్రెండ్సా అని అడిగింది. అనురాధ రమణి లైకర్. లైకరా అంటే? నుదురు చిట్లుస్తూ అడిగింది. హాస్టల్స్లో సాధారణంగా సీనియర్లు అందమైన అమ్మాయిల్ని వెంట తిప్పుకోరు, అది వాళ్ళ కాంప్లెక్స్కి భంగం. కాస్త బీదమ్మాయిల్ని, నెమ్మదస్తుల్ని ఎన్నుకుంటారు, కంపెనీగా ఉంచుకుంటారు. ఈ అమ్మాయిలకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీనియర్ అంటే అభిమానం ఉంటుంది. వీళ్ళని లైకర్స్ అంటారు. ఒక్కోసారి లైకర్స్ మరీ విపరీతమైన అభిమానం చూపించి మితిమీరుతూ ఉంటారు కూడా అంది మిగతాది అర్థం చేసుకోమన్నట్లు. కిరణ్మయి చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయింది. ఇది తనకు తెలియని కొత్త విషయం. ఈ రూమ్మేట్స్ మధ్య గొడవలు రావా? ఎందుకు రావు? నా పౌడర్ నువ్వు వాడుకున్నావని ఒకళ్ళు, నా దువ్వెన కనబడడం లేదు నువ్వే తీసావని రెండో వాళ్ళు ఒక్కోసారి తెగ పోట్లాడుకుంటారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకుంటారు, కలిసిపోతారు. ఇలా ఉంటాయి ఇక్కడ విశేషాలు.
కిరణ్మయ్యి మరో విశేషం కూడా గమనించింది. అది టెలిఫోన్. రూపాయి బిళ్ళ వేసి మాట్లాడే ఫోన్ అది, హాల్లో ఉంది. దాని పక్కనే ఓ నోటీస్ అంటించి ఉంది, డియర్ ఫ్రెండ్స్, ఈ టెలిఫోన్ రిసీవర్ విరిగింది, కష్టపడి అతికించాం, వాడేటప్పుడు జాగ్రత్త, దానికి ఏమన్నా అయితే బాయ్ ఫ్రెండ్స్ ఇబ్బంది పడతారు, అందుకే దాన్ని ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఆ టెలిఫోన్ సాధారణంగా బిజీగానే ఉంటుంది. రాత్రిళ్ళు అర్ధరాత్రి దాటినా దాని చుట్టూ ముగ్గురు నలుగురు నిలబడి ఉంటారు, మాట్లాడేది ఒక్కరే, గంటల తరబడి మాట్లాడతారు, ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్తోనే. పక్క వాళ్ళు వాళ్ళ సంభాషణ ఒక వైపు నుంచి విని సంతోషపడుతుంటారు, జోక్స్ వేసుకుంటారు, అవతల వాళ్ళను ఫూల్ చేస్తున్నామని తృప్తిపడతారు. ప్రేమ అనే పవిత్రమైన బంధం ఎంత చీప్గా మారిపోతుందో ఆ ఫోన్ దగ్గర అరగంట నిలబడితే తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఫోన్లు వస్తుంటాయి, చేసింది ఎవరో తెలియకపోయినా కొందరు అమ్మాయిలు వాళ్ళతో మాట్లాడేస్తుంటారు. అలాంటి ఫోన్స్ ఎక్కువగా మెన్స్ హాస్టల్ నుంచి వస్తాయట. లేడీస్ హాస్టల్ నంబర్ తెలిసిన అబ్బాయిలు తోచకాయల ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వీళ్లే ఫోన్ చేసి కాయిన్ వేయకుండా అవతల వాళ్ళని ఏడిపిస్తుంటారు. ఒకసారి ఒక అమ్మాయి రాత్రిపూట చాలాసేపు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఉందట. తెల్లవారుజామున వాళ్ళ బంధువులెవరో వచ్చి చెప్పారట ఆ అమ్మాయి తల్లికి సీరియస్గా ఉందని. ఆ విషయం చెప్పడానికి ఎస్టీడీ చేస్తే రాత్రంతా లైన్ దొరకలేదని, ఈ అమ్మాయి బయలుదేరి వెళ్ళేసరికి ఆవిడ పోయిందట కూడా పాపం. ఫోన్ తర్వాత అలాంటి విశేషాంశం చీరలు. హాస్టల్కి చీరలు అమ్ముకునే అబ్బాయి ఒకడు వస్తుంటాడు, తెగవాగుతుంటాడు. బాంబే నుంచి, అహ్మదాబాద్ నుంచి తెచ్చానంటాడు. అతి మామూలు చీరలే అయినా అమ్మాయిలు ఎగబడి కొనుక్కుంటారు, ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కడతారు, మర్నాటి నుంచి డబ్బులు లేవని అందరినీ అడుగుతూ కనిపిస్తారు. భోజనం విషయంలో మాత్రం చాలామంది సఫర్ అయ్యేవారే. ఆ పల్చట రసాన్ని చూసి నీరసపడి తినకుండానే గుడ్ల నీరు కుక్కుని బయటకు వస్తారు. డబ్బున్న అమ్మాయిలు అప్పటికప్పుడు హోటళ్ళకి వెళ్ళి తిని వస్తారు. మిగతా వాళ్ళు ఆ వయసులో శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లేక నీరసపడిపోతారు. కిరణ్మయ్యి మరో విషయం గమనించింది, చదువు విషయంలో మాత్రం చాలామంది తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు, మామూలు రోజుల్లో సరదాగా గడిపేస్తుంటారు. పరీక్షలు వచ్చినప్పుడు రాత్రి పగలు కష్టపడతారట. దానికంటే క్రమశిక్షణతో రోజుకు 2 గంటలు చదువుకి కేటాయిస్తే ఎంత బాగుంటుంది అనుకుంది. క్లబ్ రూమ్లో టీవీ ఉంది, అన్ని రకాల మ్యాగజైన్స్ వస్తాయి. చిత్రహార్, చిత్రలహరి, సినిమాలకు, సినిమా పత్రికలకున్న డిమాండ్ విజ్ఞానదాయకమైన ప్రోగ్రాంలకు లేదు. సాయంత్రం 4 అయ్యేసరికి హాస్టల్ చాలా సందడిగా ఉంటుంది, అందరూ చక్కగా తయారవుతారు, సినిమాలకు, షికార్లకు వెళతారు. బయట మైదానంలో కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో సందడిగా ఉంటుంది మరికొందరు అమ్మాయిలు పుస్తకాలు పట్టుకుని చదువుతున్నట్లు నటిస్తూ ఆ జంటలను గమనిస్తూ ఉంటారు. హాస్టల్ గురించి ఇన్ని వివరాలు సేకరించగలిగింది కానీ అపురూప లక్ష్మి గురించి కానీ, ఆమె ఆత్మహత్య గురించి కానీ ఎలాంటి సంభాషణ కిరణ్మయ్యి చెవిన పడలేదు. వాళ్ళంతా ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. ఎలా తన పరిశోధన కొనసాగించటం అనుకుంది. ఆ మరుసటి రోజు ఆమెకి అనురాధ యాదృచ్ఛికంగా కలిసింది. ప్రతిరోజు తెల్లవారుజామునే మార్నింగ్ వాక్ చేయడం కిరణ్మయ్యకి అలవాటు. హాస్టల్లో అయితే వెనక తోటలో పచారులు చేసేది. తను ఇంకా ఇక్కడ ఎంతకాలం ఉండాలో, ఏం చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఆలోచనల్లో పడి కిరణ్మయ్యి తోటలోకి వచ్చిన అమ్మాయిని వెంటనే గమనించలేదు. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న వెలుగురేఖల్లో అస్పష్టంగా కనిపించింది ఆ అమ్మాయి. ఆమె కూడా తనను చూసి ఆగిపోయినట్లు గమనించింది కిరణ్మయ్యి. ఎవరిది? అడిగింది ఆ అమ్మాయి అమాయక అనుమానంగా. నా పేరు కిరణ్మయ్యి, మీరు నిన్న ఇందు గదికి వచ్చారు కదూ అని అడిగింది. అవును, నా పేరు అనురాధ, రూమ్ నంబర్ 22. నేను వచ్చి వారం దాటింది. నేను ఊరెళ్ళి నిన్ననే వచ్చాను, బీఎస్సీ చదువుతున్నాను. మీరు? నేను ఎంఫిల్లో చేరడానికి వచ్చాను. మీకు కూడా మార్నింగ్ వాక్ అలవాటా? అడిగింది కిరణ్మయ్యి. అంతగా అలవాట్లేదు, రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు, అందుకే ఇలా తిరుగుదామని వచ్చాను అంది అనురాధ. లేత వెలుగులో ఆమె కళ్ళలో మళ్ళీ విషాదం కదలాడింది. ఈమె అపురూపలక్ష్మి స్నేహితురాలు, ఈమె ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చుననే ఆలోచన కలగ్గానే కిరణ్మయ్యి ఆమెతో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ అనురాధ ఏమీ సహకరించలేదు, మాటల్ని మధ్యలో తుంచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ట్రాన్సిస్టర్లో నుంచి వార్తలు మొదలయ్యాయి. భారత పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆ రోజే కాన్పూర్లో మొదలవబోతోంది. 9 గంటలు అయ్యేసరికి కిరణ్మయ్యి రెడీ అయ్యి క్లబ్ రూమ్లో టీవీ దగ్గర కూర్చుంది. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు వస్తారు. సహజంగా రాయనను చూడగానే లక్ష్మి టాపిక్ వస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలని వెనుక పక్కగా ఓ మూలన కూర్చుంది కిరణ్మయ్యి. మ్యాచ్ మొదలైంది.
భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్నారు. 14వ ఓవర్ రాయన్న బౌల్ చేయడానికి వచ్చాడు. క్లోజప్లో అతన్ని చూస్తుంటే ఒక పక్క సంతోషం, మరోవైపు చెప్పలేని ఉద్వేగం. ఇదో కొత్త అనుభవం. క్రికెట్ గురించి ఆమెకంత బాగా తెలియదు, కానీ రాయన్న ప్రతి కదలికను చూసి ఆనందించగలుగుతోంది. ఎంతగా ఆటలో లీనమైనా ఏ క్షణంలో పోలీసుల నుంచి పిలుపు వస్తుందోనని అతడు మదనపడుతూనే ఉంటాడు. దగ్గరుండి ధైర్యం చెప్పగలిగే అవకాశం లేకపోయింది. ఆశ్చర్యకరంగా మ్యాచ్ చూడడానికి మధ్యాహ్నం దాకా ఎవరూ రాలేదు. లంచ్ తర్వాత కూడా ఒంటరిగానే కూర్చుని చూస్తోంది కిరణ్మయి. ఎవరో గదిలోకి వచ్చినట్లు అలికిడై తల తిప్పి చూసింది. అనురాధ. కిరణ్మయి స్నేహపూర్వకంగా నవ్వింది. అనురాధ నవ్వులో జీవం లేదు. ఆమె కళ్ళు టీవీ స్క్రీన్ మీద రాయన్న మీద కేంద్రీకరించుకుపోయాయి. అయితే ఆమె కళ్ళలో కోపం లేదు, బాధ ఉంది, అసహ్యం లేదు. వేదన నిండిన కళ్ళు పగ అంతకన్నా లేదు, అసహాయత ఉంది. స్కోర్ 110, 2 వికెట్లు పడ్డాయి. కపిల్ ఒకటి, రాయన్ ఒకటి తీసుకున్నారు అంది కిరణ్మయి మాటలు కలుపుతున్నట్లు. ఆహా అంది అనురాధ పొడిగా. ఆమెతో సంభాషణ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు కిరణ్మయికి. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా అడిగింది. ఇష్టమే అంది కిరణ్మయి. మరేదో అడగబోయేంతలో సడన్గా లేచి మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనురాధ. ఆమెకు రాయన్న బాగా పరిచయమని అర్థమవుతోంది. ఆమెతో మాట్లాడాలని చాలా ఆరాటంగా ఉంది కిరణ్మయికి. అరగంట దాటినా ఆమె తిరిగి రాకపోయేసరికి కిరణ్మయి లేచి టీవీ కట్టేసి 22వ నంబర్ గదిలోకి నడిచింది. అనురాధ దిండులో తలదూచుకుని పడుకునుంది. కిరణ్మయి గదిలోకి వెళ్ళింది. ఆమె ఊహించినట్లుగా అనురాధ ఏడవటం లేదు, నిద్రపోతోంది. పక్కనే టేబుల్ మీద కాంపోజ్ ట్యాబ్లెట్లు ఉన్నాయి. 2 వేసుకున్నట్లుగా పక్కన ఖాళీ కాగితం చెబుతోంది. కిరణ్మయి నిరాశగా తన కదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. అనురాధని తన మౌనంలో నుంచి బయటకు లాగడం ఎలాగో అర్థం కాలేదు. హాస్టల్లో మిగతా అమ్మాయిలు కూడా ఈ హత్య గురించి పూర్తిగా మాట్లాడుకోవడమే మానేశారు. కిరణ్మయికి వాళ్ళ మనస్తత్వం పూర్తిగా అర్థమైంది. ఎంత త్వరగా ఎగ్జైట్ అవుతారో అంత త్వరగా మర్చిపోతారు కూడా. వాళ్ళని మళ్ళీ కదపాలంటే ఏదో చేయాలి, ఏం చేయాలి? ఆ రాత్రి తెల్లవారుతుండగా ఏం చేయాలో ఆమెకి తట్టింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆమె వెళ్ళి లాయర్ వెంకటరత్నాన్ని కలుసుకుని మాట్లాడింది. పట్టులో తేనె ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ముందు కందిరీగల్ని కదిలించాలి, కాస్త కష్టమైనా సరే. సాధారణంగా ఆదివారాలు హాస్టల్లో 9 గంటలకు కానీ తెల్లవారదు, కానీ 7 గంటలకే పెద్దగా గోల హడావిడి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వార్డెన్ స్వరం గేటు బయటకే వినిపిస్తోంది. కిరణ్మయి అనురాధ మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆదివారం నాడు వార్డెన్ పొద్దుటే భర్త పిల్లల్ని వదిలి వచ్చిందంటే కొంపలు మునుగుతున్నాయన్న మాటే. ఏమిటో చూద్దాం పదా అంది అనురాధ. హాస్టల్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. వార్డెన్ ఆఫీస్ రూమ్ తెరిచి ఉంది, అంతా నీట్గా సర్దేశారు. వార్డెన్ మాత్రం అక్కడ లేదు. అంట్ల గిన్నెలు బయట పడేసిన వాళ్ల మీద అరుస్తోంది. ఏమిటో మన అదృష్టం, ప్రధానమంత్రి గారు వస్తున్నారా మన హాస్టల్కి అడిగింది అనురాధ నిలబడ్డ అమ్మాయిని. అదేం కాదులే, అపురూపలక్ష్మి హత్య విషయంలో ఎంక్వైరీ చేయడానికి లాయర్ ఎవరు వస్తున్నారట అంది అమ్మాయి. అనురాధ ముఖం మాడిపోయింది. కిరణ్మయి, ఈరోజు మన పిక్చర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేద్దాం, నేను మా బంధువులింటికి వెళ్ళాలి, మర్చిపోయాను అంది. అలాగే, నీ ఇష్టం అంది కిరణ్మయి. అనురాధని బయటకు వెళ్లకుండా ఆపడం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. గట్టిగా అడిగితే మొండికేసే రకం ఈ అమ్మాయి. కిరణ్మయి ఏం చేయాలోనని ఆలోచిస్తున్న అంతలోనే రమణి విసురుగా గదిలోకి వచ్చింది. మీరొకసారి బయటకు వెళతారా, నేను రాధతో మాట్లాడాలి అంది కిరణ్మయితో. అనురాధ మొహం వాడిపోయింది. తెగించిన ధైర్యంతో గట్టిగా, వెళ్ళొద్దు కిరణ్మయి, నువ్విక్కడే ఉండు అంది కోపంగా. కిరణ్మయి షాక్ తిన్నదానిలా ఇద్దరు వైపు మార్చి మార్చి చూస్తోంది. రమణి మరింత కోపంతో ఏదో అనబోయి తమాయించుకుని, ఆ లాయర్ వచ్చినప్పుడు నువ్వు నా గదిలోనే ఉండాలి, నా ఎదురుగానే ఆయనకి సమాధానాలు చెప్పాలి అంది. నేను నీ గదికి చస్తే రాను, వాళ్ళకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో నాకు నువ్వు చెప్పనవసరం లేదు అంది అనురాధ. తిక్కవేషాలు వేయకు, నువ్వు వాళ్ళకేం చెప్పేది నాకు తెలియకపోదు. అనవసర విషయాలు మాట్లాడావంటే ముందు నీ విషయాలే బయటపడేటట్లు చేస్తాను బెదిరింపుగా అని వెళ్ళిపోయింది రమణి. అనురాధ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయింది. గుమ్మంలో వార్డెన్ నిలబడింది. రాధంటే నువ్వేగా, చూడమ్మా, ఇన్నాళ్ళు మీ దారికి నేను అడ్డు రాలేదు, ఇక ముందు రాను కూడా. ఇలాంటి సమయంలోనే మీరంతా కోఆపరేట్ చేయాలి, లేకపోతే మనందరం ఇబ్బందులు పాలవుతాం. అవసరమైనంత వరకు మనకు ఎలాంటి మాట రాకుండా జవాబులు ఇవ్వండి అంది. మేడం, నేను బయటకు వెళ్ళాలి, అర్జెంటు పనుంది అంది అనురాధ. అలా వెళ్ళడానికి కుదరదు, వాళ్ళు వచ్చి వెళ్ళని, అందులో ముఖ్యంగా నీ పేరు అడిగి నిన్ను ఉండమని చెప్పమన్నారుట.
కఠినంగా అంది వార్డెన్. అనురాధ ముఖం మ్లానమయ్యింది. కిరణ్మయి ఇదంతా ప్రేక్షకురాల్లా గమనిస్తోంది. తను వత్తి వెలిగించింది. ఇక బాంబు పేలాలి. ఆమె వేచి ఉంది. ఇప్పుడు కాదు, ఇంకా తాడు బలంగా బిగుసుకోవాలి. ఆమె అనురాధ దగ్గరికి వచ్చింది. మన ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందిగా, నేను వెళతాను రాధా అంది. రాధ రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని సన్నగా రోధిస్తోంది. కిరణ్మయి ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీదుగా చేయి వేసి దగ్గరకు తీసుకుంది. ఒంటరితనం రాధనిప్పుడు భయపెడుతోంది. ఆ భయాన్ని దూరం చేసుకోవడానికి తనతో స్నేహం చేస్తోంది. ఆ విషయం కిరణ్మయి మొదట్లోనే గమనించింది. నీ బాధ ఏమిటో నాకు తెలియదు రాధా, నీ మనసు విప్పి చెప్పమని అడగను. నీ సంతోషాన్ని 10 మందికి పంచు, బాధని మాత్రం నీలో నువ్వే దాచుకో అనే సూత్రాన్ని నేను పాటిస్తాను. కానీ నా దృష్టిలో స్నేహం అనేది సంతోషం కంటే దుఃఖాన్ని పంచుకున్నప్పుడే తృప్తినిస్తుంది. ఎవరితోనూ పంచుకోలేని రహస్యం నీలో ఉండవచ్చు, కానీ అది బయటపెట్టడం ద్వారా నీకు ఉపశమనం కలిగిస్తుందనుకుంటే నాతో చెప్పు. అది నన్ను దాటిపోదని నీకు నమ్మకం కలిగిపోతే సుమా. రాధ కాస్త తేరుకుంది. నీతో ఎన్నో చెప్పాలనుంది కిరణ్, కానీ ఇప్పుడు కాదు, ఈ గొడవ అయిపోని అంది. అలాగే, నీ ఇష్టం. దీని గురించి నేను మళ్ళీ అడగను. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నిరభ్యంతరంగా నన్ను పిలు చెప్పి తన గదికి వచ్చింది కిరణ్మయి. అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది. ఇది ఈ రోజుతో కూడా ఆగేది కాదు ఇందు. ఆ కేసు ఏదో తేలే వరకు మనకి తిప్పలు తప్పవు అంటోంది నీలు. అసలు ఏంటి విషయం? ఒక చిన్న ఎంక్వైరీ కోసం ఇంత ఆర్భాటం దేనికి? మీకు కేసుతో సంబంధం లేకపోయినా బయటకు వెళ్లే హక్కు లేదా? అడిగింది కిరణ్మయి. లాయర్ వెంకటరత్నం ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం తనే అని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ. ఈ హత్య గురించి కంటే ఈ హాస్టల్ విషయాలు బయటపడతాయని అధికారుల భయం. జరిగినన్ని రోజులు స్వేచ్ఛగా ఏ బాదరబందీ లేకుండా గడిపారు. ఇప్పుడు వచ్చేది లాయర్. ఏమాత్రం నోరుజారినా పట్టేస్తాడు. హాస్టల్లో అవకతవకల గురించి అతడికి ముందే కొంత తెలిసి ఉంటుంది. అది రుజువు చేసి 10 మందిలో పెడితే గొడవైపోతుందని భయం. అందుకే బహుశా ఈ లాయర్ రావడానికి కూడా అనుమతిచ్చి ఉంటారు హాస్టల్ వాళ్ళు. కానీ జరుగుతున్న విషయం ఒకసారి బయటపెడితేనేగా హాస్టల్ బాగుపడేది, అడిగింది కిరణ్మయి. ఏం బాగుపడుతుంది? హాస్టల్లో ఉండేవాళ్ళు కొద్ది మందికి తప్ప ఎవరికీ ఈ స్వేచ్ఛను వదులుకోవడం ఇష్టం లేదు. ఏ పేపర్కైనా ఈ విషయాలన్నీ తెలిస్తే ముందుగా వాళ్ళ తల్లిదండ్రులే భయపడి చదువు మానిపించి తీసుకుపోతారని చాలామంది భయం. అపురూప లక్ష్మి హత్య జరిగినప్పుడు కూడా ఈ విషయాలు పేపర్లోకి ఎక్కలేదా? ఎవరికి తెలియకుండా ఎలా ఉంది? కిరణ్మయి రెట్టించింది. ఈ హాస్టల్ అని, ఇక్కడ పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయని ఏ పేపర్లోనూ రాలేదు. ఆ హంతకుడు గురించి బయటకు వచ్చింది, కానీ ఆ నేరం జరిగిన ప్రదేశానికి వాతావరణానికి ఎవరూ ప్రాముఖ్యతనివ్వలేదు. ఈ విషయంలో ఎవరో మంత్రులు కలుగు చేసుకున్నారని అనుకున్నారు. నిజమేమిటో ఎవరికీ తెలియదు, అంది ఇందు. రాయన్న పబ్లిక్ ఫిగర్. అతడు హత్య చేశాడు, హంతకుడు అనే వార్తకిచ్చిన చౌకబారు ప్రాముఖ్యం నేరం జరగటానికి కారణం. ఇతర పరిస్థితులకు పత్రికలు కూడా ఇవ్వలేదు. చనిపోయిన అమ్మాయి పట్ల జాలి తప్ప ఆమె క్యారెక్టర్ పట్ల పరిశీలన ప్రాముఖ్యం అస్సలు ఉండవు. ఒక పబ్లిక్ ఫిగర్ మీద క్యాష్ చేసుకోవడం తేలిక అని పత్రికల వాళ్ళకి తెలుసు. రేఖ హంతకుని స్వయంగా చూసిందట కదా. ఆ అమ్మాయి చేత చెప్పించేస్తే సరిపోతుందిగా, అందరినీ ఆపడం దేనికి? అడిగింది కిరణ్మయి ఏమీ తెలియనట్టు. ఇందు ఏదో అనబోయింది. అంతలో లాయర్ వచ్చాడన్న వార్త రావడంతో వాళ్ళ సంభాషణకి బ్రేక్ పడింది. ఈరోజు హాస్టల్లో అంతవరకు లేనంత డిసిప్లిన్ కనిపించింది. ఏమీ తెలియని వాళ్ళకైతే తమ పిల్లల్ని ఆ హాస్టల్లోనే ఉంచి చదివించాలన్నంత కోరిక పుట్టేటట్లుగా ఉందా వాతావరణం. వాతావరణంతో సహా అందరూ డీసెంట్గా ప్రవర్తించారు. హాస్టల్ పిల్లలంతా చాలా మంచివాళ్ళని, అపురూప లక్ష్మి లాంటి ఒకరిద్దరు పిల్లల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నట్లుగా మాట్లాడారు. రాయన్న లాంటి వాళ్ళు ఆడపిల్లల్ని మోసం చేసే కీచకుళ్ళు లాంటి వారన్నారు. దాదాపు 2.5 గంటల సేపు వెంకటరత్నం అన్ని రకాలుగా అందరినీ ప్రశ్నించాడు. రమణి, అనురాధ, రేఖలతో విడివిడిగా మాట్లాడాడు. వెళ్లే ముందు హాల్లో నిలబడి అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ఈ హాస్టల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను వెళ్ళాక ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. మీరేం చెప్పలేదని నేను నిందించడం లేదు. ఇక్కడ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. కానీ మీలో ఎవరికైనా ఏమైనా చెప్పవలసింది ఉంటే నా ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ బయటకు రాకుండా కేసు నడుపుతానని హామీ ఇస్తున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ సూది పడితే వినపడేంత నిశ్శబ్దం వ్యాపించింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత కిరణ్మయి 22వ నంబర్ గదిలో ప్రవేశించింది. ఆమె ఊహించినట్టే అనురాధ బాగా అప్సెట్ అయి ఉంది. అలా చేయమని లాయర్ వెంకటరత్నానికి ఆమె సూచించింది. ఇనుము వంగాలంటే బాగా కాల్చాలి. వెంకటరత్నం అనురాధని అపురూప్ లక్ష్మి గురించి రకరకాల ప్రశ్నలు వేసి వేధించాడు.
ఇలా ప్రశ్నలు వేయడం వల్ల ఎవరూ నిజం చెప్పరని అతనికి తెలుసు. కానీ న్యాయశాస్త్రం చేయలేని పనిని ఒక్కోసారి మనస్తత్వ శాస్త్రం చేస్తుంది. ఇప్పుడు ఆమె చేయబోతున్నది అదే. ఆ సమయంలో అనురాధకి తన బాధను పంచుకునే తోడు కావాలి, మనసు విప్పు చెప్పుకోవడానికి ఒక స్నేహితురాలు కావాలి. ఇదంతా కిరణ్మయ్యకి తెలుసు. కిరణ్మయ్యి ఊహించినట్టే రాధ నిద్రపోవడం లేదు. మంచం మీద పడుకుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంది. అలికిడికి తల తిప్పి చూసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. రాధా, ఏడుస్తున్నావా? ఏం జరిగింది? కిరణ్మయ్యి ఆదుర్దా నటిస్తూ అడిగింది. రాధ వెక్కి వెక్కి అడవడం మొదలుపెట్టింది. అపురూప లక్ష్మి గుర్తొచ్చిందా? నీకు మంచి స్నేహితురాలు కూడా కదూ, ఊరుకో రాధా, జరిగిపోయిన దానికి విచారిస్తూ కూర్చుని లాభం లేదు అంది కిరణ్మయ్యి ఓదార్పుగా. అది కాదు కిరణ్, వీళ్ళంతా కలిసి చివరికి లక్ష్మిని ఎంత నీచంగా చిత్రీకరిస్తున్నారు. అది నిజం కాదు, అన్ని అబద్ధాలు. వాళ్ళకు తెలియకుండానే ఆమెను తిరుగుబోతుగా వర్ణించారు. చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలిసినా చెడుగా మాట్లాడకూడదంటారు. వీళ్ళేమో లేని కథలన్నీ అల్లేస్తున్నారు. ఆ లాయర్ అయితే మరీ తన క్లయింట్ని కాపాడుకోవాలని లక్ష్మిని కాల్ గర్ల్గా చిత్రీకరిస్తున్నారు. లక్ష్మి ఎంత మంచి పిల్లో నాకు తెలుసు అంది వెక్కుతూనే. మరి ఆ విషయం అందరిలో గట్టిగా చెప్పి ఉండాల్సింది కదా. ఎలా చెప్పను, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె కన్య కాదని తెలిసిందట. ఆ పాయింట్ పట్టుకుని నానా మాటలు అంటున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పను? ఆమెకు దుఃఖం మళ్ళీ ముంచుకొచ్చింది. కిరణ్మయ్యి ఆమె పక్కనే కూర్చుని ఆప్యాయంగా తలనిమురుతూ అంది. నీ మనసులో ఎలాంటి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో నేను అర్థం చేసుకోగలను రాధా, కానీ అవి నీలోనే దాచుకున్నంతకాలం నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. నాకు చెప్పమని అడగను, కానీ మంచి స్నేహితులకు ఎవరికైనా చెబితే ఇంత వేదన ఉండదు కదా. అప్పటికి కానీ నీకు కాస్త ఉపశమనం కలగదు. అనురాధ చాలాసేపు మాట్లాడలేదు. మళ్ళీ తన సెల్లోకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు బయటపడకపోతే ఆమె ఇక నుంచి ఆమె నుంచి ఏమీ ఆశించకూడదు. నీకు అపురూప లక్ష్మి గురించి తెలుసుకోవాలనుందా కిరణ్మయ్యి? హఠాత్తుగా అడిగింది అనురాధ. ఉంది, ఎన్నిసార్లు ఆ ప్రస్తావన తెచ్చినా నువ్వు మాట మార్చేదానివి, అందుకే తరచి అడగడం లేదు. ఆమె జీవితం ఎందుకు ఇలా అయిందో తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అనురాధ మంచం మీద నుంచి లేచి సూట్ కేస్ తాళం తెరిచి రెండు పుస్తకాలు బయటకు తీసింది. మళ్ళీ వెంటనే తాళం వేసేసింది. కిరణ్మయ్యి టెన్షన్తో చూస్తోంది. ఇవి లక్ష్మి డైరీలు, చదివితే ఆమె ఎలాంటిదో, ఆమె మానసిక పరిస్థితి ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తర్వాత నాకు తెలిసింది నేను చెప్తాను. కానీ ఒక్క మాట, లక్ష్మి డైరీలు నా దగ్గర ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అని చదివాక నీకే అర్థమవుతుంది. అలాగే కానీ ఇవి నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఇవ్వలేదెందుకు? చెప్పాగా ఇది చదివాక నీకే తెలుస్తుందని. స్నేహితులకు చెప్పుకోగల సంగతులు తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు కూడా చెప్పుకోలేనివి ప్రతి మనిషికి ఉంటాయి. ఇవి చదివి వాళ్ళ బాధపడతారని తెలిసినప్పుడు తెలిసి వాళ్ళను బాధ పెట్టడం దేనికి? అందుకే ఇవ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు కూడా. నీకు లక్ష్మీ జీవితంలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు చదివినా ఆత్మశాంతికి భంగం కలుగుతు. తన గురించి నీతో మాట్లాడితే నువ్వు అన్నట్లు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంది అనురాధ. కిరణ్మయ్యి తటపటాయించింది. తానెవరో తెలిసాక రాధ తనను క్షమిస్తుందా? ఇది నమ్మకద్రోహం అవ్వదు అనుకుంది. మళ్ళీ మరో ఆలోచన, తను చేసేది మంచి పనే. ఒక ప్రాణం కాపాడడానికి తను నిజం తెలుసుకోవాలనుకుంటోంది, అంతే. ఈ డైరీల వల్ల రాయన్న అపరాధి అని తెలిస్తే తను కూడా అతన్ని క్షమించలేదు. ఇక ఆలోచన దేనికి? డైరీలు పక్కన పెట్టి, అనురాధ నేను అడిగిన ఒక ప్రశ్నకు జవాబు చెప్తావా అంది. ఏమిటి సందేహం, దేనికి అడుగు అంది రాధ. రాయన్న నీకు బాగా తెలుసా? అతడి గురించి నీ అభిప్రాయం ఏంటి? నాకు అతను బాగా తెలుసు. అందరం కలిసి డిన్నర్లకి వాటికి వెళ్ళేవాళ్ళం. అతను నాతో కంటే లక్ష్మితో ఎక్కువ చనువుగా ఉండేవాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ మధ్య మరో రకమైన సంబంధం లేదు. కానీ ఆ చివరి రోజుల్లో ఏం జరిగిందో అది నాకు తెలియదు. లక్ష్మి చివరి డైరీ దొరికితే అన్నీ బయటపడేవి, కానీ అది నాకు దొరకలేదు. ఏమైందో అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారేమో? లేదు, నా ఎదురుగానే వాళ్ళ డైరీల కోసం వెతికారు, ఏదీ కనిపించలేదు. ఇవైతే లక్ష్మి నా దగ్గరే దాచిందనుకో, కానీ ఆ చివరిది ఎక్కడ పెట్టేసిందో మరి? బహుశా హంతకుడి చేతిలో పడుంటుంది. లక్ష్మీ వస్తువులన్నీ ఏమయ్యాయి? వాళ్ళు తీసుకువెళ్ళిపోయారా? లేదు, అన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. అవేమి తీసుకెళ్ళడం ఎవరికైనా ఇచ్చేయండి వార్డెన్కి చెప్పి వెళ్ళారు. వాటిని చూస్తున్న వాళ్లకు బాధే కదా. ఆ గదిలో ఉండడానికి ఎలాగూ ఎవరూ ఒప్పుకోవడం లేదు కాబట్టి అక్కడే ఉండిపోయాయి. కిరణ్మయ్యకి కాస్త రిలీఫ్గా అనిపించింది. అక్కడే కూర్చుని లక్ష్మి డైరీలో మొదటి తీసింది. లక్ష్మికి డైరీ రాసే అలవాటు చిన్నప్పటి నుంచి లేదు. పదో తరగతి చదివేటప్పుడు మొదలుపెట్టింది. అందుకే మొదటి డైరీలో అప్పటి వరకు జరిగిన తన జీవితాన్ని, గుర్తున్న విషయాలన్నింటినీ వ్రాసుకుంది.
అధ్యాయం 6. ఈరోజు జనవరి 15 నా పుట్టినరోజు. 15 ఏళ్ళు నిండాయి. ఇంతవరకు డైరీ రాయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ మధ్య సత్యవతి టీచర్ ఏదో సందర్భంలో డైరీ గురించి ప్రస్తావించింది. డైరీ రాయడం మంచి అలవాటు. ఇప్పుడే కాదు, కొన్నేళ్ల తర్వాత జీవితపు గత తలపుల్ని తిరిగేస్తుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు. డైరీ అంతరాత్మకు ప్రతిబింబం కావాలి. మనలో జరుగుతున్న మార్పుల్ని మనసులో నిక్షిప్తం చేసుకునే కంటే కాగితం మీద పెట్టడం మంచి పద్ధతి. ఆత్మ పరిశీలనకు, ఎదుగుదలకు అది ఉపయోగపడుతుంది. ఈ రోజుకి రేపటికి మనలో వస్తున్న మార్పుకి చెరిగిపోని సాక్ష్యం డైరీ అంది టీచర్. అందరూ మనలో భావాల్ని నిర్మోహమాటంగా డైరీలో రాయగలరా టీచర్? ఇంట్లో వాళ్ళు చదువుతారు, వెక్కిరిస్తారు అంది శ్యామల. మనం చెప్పే మాటలు వినొచ్చు, కానీ పొరపాటును కూడా ఎవరూ మన డైరీ చదవకూడదు. అది సంస్కారం కాదు. ఈ విషయం ఇంట్లో కూడా అందరూ తెలుసుకోవాలి. మనసుకు ప్రతిబింబం డైరీ. పర్మిషన్ లేకుండా దాన్ని తెలుసుకోవాలనుకోవడం తప్పు అంది టీచర్. మా ఇంట్లో వాళ్ళు సంస్కారహీనులు కాదు, అది నా అదృష్టం. కాకపోతే వాళ్ళ నుంచి దాచే విషయాలు కూడా నాకు ఏమీ లేవు. ఈరోజు ఉదయం ఎవరో కొట్టి లేపుతుంటే మెలకు వచ్చింది. కళ్ళు తెరిస్తే ఎదురుగా జిమ్మి, దాని మెడలో హ్యాపీ బర్త్డే టు యూ అని బోర్డు వేలాడుతుంది. షేక్ హ్యాండ్ ఇవ్వమని చెయ్యి అందిస్తోంది. ఎంత సంతోషంగా అనిపించిందని. భరత్కి ఇలాంటి ఐడియాలు వస్తుంటాయి. వాడి కోసం వెతికే లోపల మంచం కింద నుంచి లేచి మీద పడ్డాడు. హ్యాపీ బర్త్డే రూపక్క అంటూ ఉత్సాహంగా లేచి వాష్ బేసిన్ దగ్గరకు నడిచాను. పక్కనే స్టూల్ మీద నాకు ఇష్టమైన ఎర్ర గులాబీలు గుత్తిగా పెట్టారు ఎవరో. పక్కనే నా బ్రష్ మీద పేస్ట్ వేసి రెడీగా ఉంది. ఇది మా సౌందర్య పనే. బ్రష్ తీసుకొని నోట్లో పెట్టుకోబోతూ ఆగిపోయాను. అద్దం మీద పేస్ట్తో హ్యాపీ బర్త్డే టు యూ అని రాసుంది. తడిగుడ్డతో గబగబా తుడిచేశాను. నాన్నగారు చూస్తే దాన్ని కోప్పడతారు. నా పుట్టినరోజున అది తిట్లు తిన్నా అందరికీ బాధే. ఆయన అలా తిట్టే మనిషి కూడా కాదు, కానీ వేస్ట్ చేసిందని బాధపడతారేమోనని. అక్క అక్క ఒకసారి ఇటు వచ్చి చూడు, భరత్ వచ్చి చెప్పాడు. బ్రష్ నోట్లో పెట్టుకునే వెళ్ళాను. అక్కడ రంగురంగుల రంగవల్లి దిద్దుంది. ముగ్గు చుట్టూ హ్యాపీ బర్త్డే డియర్ సిస్టర్ అని అందంగా రాస్తోంది. అది అక్షరాల్లా అనిపించడం లేదు, పూల మాలలా కనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క అన్నాను. చిన్నగా నవ్వింది. అక్క నవ్వితే ఎంత బాగుంటుందో. వసంతం విరిసినట్లే ఉంది. దాని పేరే వసంతలక్ష్మి. అందరూ ఎంత అందంగా శుభాకాంక్షలు అందజేశారు. ఈ ఇంటిలో నేను మనసులో దాచుకునే విషయాలేముంటాయి? అమ్మ నూనె రాసి తలంటు పోసింది. కొత్త బట్టలు కట్టుకొని కాళ్లకు నమస్కరించాను. 15 ఏళ్ల దానివయ్యావు అంటే పెద్దరికి వస్తుందన్నమాట. ఏ పైనైనా ఆలోచించి చేయాలిక అంది. కాఫీ కప్ ఇచ్చింది. నాన్నగారికి స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చాను. కాళ్లకు దండం పెడుతుంటే ఆయనైతే ఏమీ అనలేదు, కానీ తలమీద చెయ్యి వేసి ఆశీర్వదినిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఎక్కువ మాట్లాడరు, కానీ ఆ ఆప్యాయత, ఆత్మీయత ప్రతిక్షణం మాకు తెలుస్తుంటాయి. ఎప్పుడు కొత్త బట్టలు కుట్టించడం, అమ్మ స్వీట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 15 ఏళ్ళు వచ్చాయి. ఈ చిన్న బహుమతి తీసుకోమ్మా అంటూ ప్యాకెట్ అందించారు. పైన రంగు కాగితం తీశాను. అందమైన లెదర్ బౌండ్ డైరీ, మరో పుస్తకం కూడా ఉన్నాయి. నిన్నటి రోజున టీచర్ చెప్పిన విషయాలన్నీ అలవాటు ప్రకారం రాత్రి భోజనాల దగ్గర వాగేశాను. అది గుర్తుపెట్టుకుని ఇచ్చారనుకుంటాను. నీ పుట్టినరోజు కంటే మంచి రోజేముంటుంది, ఈ డైరీ రాయడం మొదలుపెట్టు. ఆ పుస్తకం కూడా చాలా మంచి పుస్తకం అంటూ డైరీతో పాటు మరో పుస్తకం కూడా ఇచ్చారు. దీని పేరు డైరీ ఆఫ్ ఎన్ ఫ్రాంక్. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీ సైనికుల బారిన పడకుండా ఒక రహస్య గృహంలో గడిపిన యూదు కుటుంబం అది. నీ వయసు కూడా లేని ఆ అమ్మాయి 3 ఏళ్ల పాటు తను గడిపిన రహస్య జీవితాన్ని, తనలో జరుగుతున్న మార్పుల్ని ఎంత బాగా రాసిందో ఆ డైరీలో. అది ప్రపంచ ప్రఖ్యాత పుస్తకంగా మారింది. నీ వయసు అమ్మాయిలంతా చదవాల్సిన పుస్తకం అన్నారు నాన్న. ఆ బుక్ పేరు డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. యా, ఊరి నుంచి నాన్నమ్మ తాతయ్య వచ్చారు. పిన్ని నా కోసం సున్నుండలు స్పెషల్గా పంపించింది. బాబాయి బట్టలు పంపారు. వాళ్ళు అంత దూరం నుంచి వస్తారనుకోలేదు. నా పుట్టినరోజు ఇద్దరు గుర్తుపెట్టుకున్నారంటే ఎంతో గర్వంగాను సంతోషంగాను ఉంది. చాలామంది ఇళ్లలో ఇలా జరగదనుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ. మొదటి రోజు రాసిన డైరీ చదవమంటే నాన్నగారు చదవలేదు. వద్దులేమ్మా, బాగా రాయి అన్నారు. రోజు రాయడానికి ఏముంటాయి? సౌందర్య భరత్ చేసిన కొంటి పనులు, జిమ్మీ చేత ఆడించిన ఆటలే విశేషాలు. అక్క వేసిన కొత్త ముగ్గు, అమ్మ చేసిన కొత్త వంటకం గురించి రోజూ రాయాల్సిందే. ఆ విషయం చెప్తే నాన్నగారు నవ్వారు. ఏంటమ్మా, నీ గురించి నువ్వు రాసుకోవడానికి ఏమీ లేదా అన్నారు. నా గురించి నేను రాసుకునే విషయాలు రోజూ ఏముంటాయి?
15 ఏళ్ల పాటు డైరీ రాయలేదుగా, ఆ విషయాలన్నీ ఆ విశేషాలన్నీ నీకు గుర్తున్నట్లు రాసుకోవచ్చుగా అన్నారు. నిజమే, రేపే మొదలు పెట్టాలి. నేను జనవరి 15 పుట్టాను, అంటే సరిగ్గా కనుమ పండుగ రోజు అన్నమాట. 4 రోజులు ముందుగానే అమ్మ హాస్పిటల్లో చేరిందట. పాపం 4 రోజులు నొప్పులు పడిందట. దానికంటే ముఖ్యంగా పండుగ రోజున ఇంట్లో లేకపోయానే అని బాధపడిపోయిందట. అప్పుడు బాబాయి, పిన్ని, నానమ్మ, తాతయ్య అందరం మా ఊళ్ళోనే ఉండేవాళ్ళం కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. నాన్నగారు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే వరకు అందరూ ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు. పిన్ని, బాబాయి మాతో ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అమ్మ, పిన్ని సొంత అక్క చెల్లెళ్ళ కంటే అభిమానంగా ఉంటారు. మా కుటుంబాన్ని చూస్తే ఊళ్ళో అందరికీ ముచ్చటే. అత్తయ్యలు ఇద్దరూ ఊరు నుంచి వచ్చారంటే మాకు పండగే. నాకు బాగా గుర్తు, అమ్మ, నాన్న, నేను నెలల పాప చెల్లాయిని తీసుకుని తాతగారింటికి వెళ్ళాం. మా ఊరు వెళ్ళాలంటే గూడు బండిలో వెళ్ళాలి, ఒంటెద్దు బండి. చిన్నప్పుడు ప్రతి వేసవిలోనూ ఇది నాకు అనుభవమే. నాకంటే నాకు కాదనుకో, మా అమ్మలో చూశాను. ఊరు దగ్గర అవుతున్న కొద్దీ, ఇల్లు దగ్గర అవుతున్న కొద్దీ మా అమ్మ వస్తున్న నవ్వుల్ని దాచుకోలేక ఏమి సతమతమైపోయేదో. ఇంకా మేము మా నాన్నతో చేరి అమ్మ ఎలా నవ్వుకుంటుందో, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుందని అని నేనంటే అవునవును నిజమే అని నాన్నమంత పాడేవారు. పాప ఆయన శంఖనేసుకుని గూడుబండిలో నుంచి పీట మీదకు దిగుతున్న తమ ఊరి ఆడపడుచుని చూడ్డానికి వీధంతా గుమ్మాలను కళ్ళు చేసుకునేది. ముందు దిష్టి తీసి తరువాత లోపలికి రానిచ్చేది అమ్మమ్మ. పుట్టింటి కడుపులోకి అడుగుపెట్టిన అమ్మ కళ్ళు వింత ఆనందంతో మెరిసేవి. పాపాయిని అమ్మమ్మ చేతికి అందించి నెమ్మదిగా పెరట్లోకి చేరేది. చెట్లన్నిటినీ పేరు పేరున పలకరించేది. 16 ఏళ్ల సావాసం కదా, పెరట్లో గన్నేరు చెట్టు పక్క నూతులో నుంచి నీళ్లు తోడుకుని కాళ్ళు కడుక్కుంటుంటే పైనుంచి గన్నేరాకులు వచ్చావా సీతమ్మ అన్నట్టు పూలబాసలాడేవనుకుంటా. అక్క ఉగాది రోజు పుట్టింది, దాని పేరు వసంతలక్ష్మి అని పెట్టారు. నాన్నగారికి నన్ను బాగా చదివించాలని కోరిక. దీనికి బలం లేదు కానీ తెలివితేటలు అమోఘం అంటారు. స్కూల్లో వేసినప్పుడు మిగతా పిల్లల్లా నేను ఏడవలేదట. సరాసరి టీచర్ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పానట. నాన్నగారు ఇప్పటికీ చెప్పి నవ్వుతారు. నాకు ఆటల్లో పాల్గొనే శక్తి లేదు. డ్రాయింగ్ బాగా వేస్తున్నానని బాబాయి సెలవుల్లో బొమ్మలు వేయడం నేర్పించాడు. అదే బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మొదట వేసిన బొమ్మ అమ్మ దాచుకుంది దాన్ని. అమ్మకు నేను ఇచ్చిన కానుక అదొక్కటే. తమ్ముడికి క్రికెట్ అంటే ప్రాణం. నాన్నగారు మా అందరికీ ఒక్కో ఫైలు తయారు చేశారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మా రిపోర్ట్లు అన్నీ, వగారాయలన్నీ ఉంటాయి అందులో. ఏ జ్వరానికి ఏ మందు బాగా పనిచేసింది కూడా రాసి పెడతారు. అది చూస్తుంటే మాకు ఒక చరిత్ర ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడప్పుడు సరదాగా తెరిచి కంపేర్ చేసుకుంటుంటాం. నా దాంట్లో స్కూల్ సర్టిఫికెట్లతో పాటు మెడికల్ రిపోర్ట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అక్క ఫైలే పాపం బాగా చిక్కిపోయి ఉంటుంది. నేను 3వ క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను జబ్బు చేసింది. చికెన్ పాక్స్ అప్పుడు అమ్మతో పాటు నాన్నగారు కూడా రాత్రంతా మేలుకుని కూర్చునేవారు. పగలంతా ఆఫీస్లో పనిచేసి వచ్చిన రాత్రి అసలు పడుకునేవారు కాదు. ఒకసారి నాకు బాగా గుర్తుంది, అర్ధరాత్రప్పుడు మెలకు వచ్చింది, బాగా దాహంగా ఉంది. నాన్నగారు నన్నే చూస్తున్నారు కాబోలు. ఏంటమ్మా అన్నారు. నిద్రపోలేదా నాన్న అన్నాను. నీకు ఇలా ఉంటే నాకెలా నిద్ర పడుతుందమ్మా అన్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం. అలాంటి తండ్రికి నేను బిడ్డగా పుట్టడం నా అదృష్టం, చేసుకున్న పుణ్యం అనిపిస్తాయి. 15 ఏళ్ల గత జీవితాన్ని పరిశీలించుకుంటే నన్ను బాగా కదిలించిన విషయం ఒకటి ఉంది. ఇన్నేళ్లలో నన్నే కాదు, మా పిల్లలలో ఎవరిని అమ్మ కానీ నాన్నగారు కానీ కొట్టిన సంఘటన అసలు లేదు. ఇది సంభవమేనా? ఆలోచిస్తే అది యథార్థం. అందరి పిల్లల్లా మేము అల్లరి చేసి తల్లిదండ్రులు విసిగించలేదా? విసిగించే ఉంటాం, అయినా ఎన్నడూ ఒక్క దెబ్బ కూడా వేయలేదు. ప్రేమ తప్ప మా మీద విసుగు చూపించలేదు. మా వల్ల తప్పు జరిగినా కూర్చోబెట్టి సామరస్యంగా వివరించేవారు, మంచిగా చెప్పేవారు. వాళ్ళల్లో మంచితనమే బహుశా మమ్మల్ని ఏ తప్పు చేయనివ్వలేదేమో. మేము తప్పు చేయడం అంటే అది వాళ్ళను శిక్షించటమేనన్న ఆలోచన కలుగుతుంది. మొదటి డైరీ పూర్తి చేసేటప్పటికి కిరణ్మయి అపురూప లక్ష్మి కుటుంబంలో ఒక మెంబర్ అయిపోయినట్లుగా ఫీల్ అయింది. లక్ష్మి నిజంగా అపురూపంగా పెరిగింది. వాళ్ళు లక్షాధికారులు కాదు, అయినా పిల్లల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. డబ్బు మీద, నగల మీద వ్యామోహం లేదు. అసలు అలాంటి విషయాలకే ఆమె ప్రాముఖ్యతనివ్వలేదు. అక్క చెల్లెళ్ళ మధ్య అసూయ అనేది లేదు. ఒకరికోసం మరొకరు ఏదో చేయాలని, వాళ్ళని సంతోషపెట్టాలనే ప్రయత్నమే కనిపిస్తుంది. ఆ డైరీలో ప్రతి సంఘటన కుటుంబంలో వాళ్ళ సంతోషంతో ముడిపడిందే.
పిల్లలంతా కలిసి తల్లిదండ్రుల్ని, పిన్ని బాబాయిని, అత్తయ్యలను, తాతయ్య నానమ్మలను ఎన్ని రకాలుగా ప్రేమించింది, వాళ్ళ ప్రేమను ఎన్ని రకాలుగా వ్యక్తం చేసింది వివరంగా రాసుకుంది. ఇంటర్లో ఉండగా లక్ష్మి ఆర్ట్ క్లాస్కి వెళ్ళి అందులో అభివృద్ధి సాధించుకుంది. క్రికెట్ పట్ల కూడా జ్ఞానాన్ని బాగా పెంచుకుంది. తను తయారు చేసిన స్క్రాప్ బుక్ను గురించి వ్రాసుకుంది. అది తమ్ముడు పుట్టినరోజుకి బహుమతిగా ఇస్తే ఎంత పొంగిపోయాడో వివరించింది. కిరణ్ మయి ఒక విషయం స్పష్టంగా గమనించింది. అపురూప లక్ష్మి క్రికెటర్ల గురించి, సినిమా యాక్టర్ల గురించి ఎంత రాసుకున్నా వాళ్లలో ఆర్ట్ని గురించి గొప్పగా వ్రాసుకుందే తప్ప ఎక్కడా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఏమీ రాయలేదు. పలానా డ్రెస్లో స్మార్ట్గా ఉన్నాడనో, పలానా పోజ్లో అందంగా కనిపించాడని కూడా ఎక్కడా కనిపించలేదు. ఆమె వాళ్ళని ఆ దృష్టితో చూడలేదన్నది గమనార్హం. కిరణ్మయి డైరీ మూసేసి ఆలోచనలో పడింది. తన కుటుంబానికి, లక్ష్మీ ఫ్యామిలీకి ఎంత తేడా. రక్త సంబంధం తప్ప తమ మధ్య ఎలాంటి బంధము పెరగలేదు. మమతానురాగాలతో పెరిగిన పొదరిల్లు వాళ్ళది. తండ్రి తననెన్నడూ సినిమాకు, షికారుకు తీసుకువెళ్ళలేదు. లక్ష్మి మొదటి చూసిన సినిమా మాయాబజార్ అని వాళ్ళ నాన్న ఆమె చరిత్ర ఫైల్లో రాశాడట. చిన్నప్పుడు చూసి ఆనందించడానికి, పెద్దయ్యాక మళ్ళీ చూసి అర్థం చేసుకుని ఆనందించడానికి తేడా వివరించి రాసుకుంది లక్ష్మి. ఎంతమంది తండ్రులకు ఆలోచన ఉంటుంది? అంతటి ఆత్మీయతా బంధంలో చిక్కుకున్న ఆ కుటుంబంలో లక్ష్మి మరణం ఎంతటి తుఫాను రేకెత్తు ఉంటుంది. లక్ష్మి ఇక మా మధ్య లేదు అన్న ఆలోచన ఎంతటి అశాంతిని కలిగించి ఉంటుంది. ఏ పండగ వచ్చినా, ఏ సందర్భంలోనైనా తమ మధ్య లేని ఆ అమ్మాయి గురించి తలంచుకుని వాళ్ళు ఎంత దుఃఖిస్తూ ఉంటారో, ఎంత కుమిలి కుమిలి ఏడుస్తున్నారో కదా. ఎంత దురవస్థ అది. ఆ పరిస్థితి నుంచి తేరుకుని వాళ్ళు మామూలు మనుషులు అవడం సాధ్యమేనా? తలుచుకుంటేనే కిరణ్మయ్యకి బాధగా అనిపించింది. ఇంకొక డైరీ మిగిలి ఉంది. అది గత సంవత్సరానిది, అంటే అపురూప లక్ష్మి హాస్టల్కి వచ్చినప్పటిది. అది తీస్తుంటే కిరణ్మయ్యకి చెయ్యి వణికింది. ఎలాంటి వార్తలున్నాయి అందులో? ఆ డైరీ మొదట్లో ఎక్కువగా రాయలేదు. ఇంటర్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని చదువు గురించి రాసుకుంది. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నట్లుగానే ఫస్ట్ క్లాస్ వచ్చింది. అమ్మ ఊళ్ళో అందరికీ స్వీట్స్ పంచింది. బాబాయి కొత్త చీరతో పాటు ఆయిల్ పెయింట్స్ సెట్ కొన్నాడు. తాతయ్య పెన్ కొనిచ్చాడు. ఇప్పుడు సమస్య వచ్చింది. నాన్నగారికి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ వచ్చేట్లున్నాయి. నేనెక్కడ కాలేజీలో చేరాలి? హైదరాబాద్లోనే చేరమ్మా, హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, సమస్యలుండవు అన్నారు నాన్న. హాస్టల్లోనా? అది మనల్ని వదిలి ఉండగలదా నాన్న? అంది అక్కయ్య ఏడుపు గొంతుతో. నిన్న రాత్రి నేను పడుకోబోతుంటే సౌందర్య వచ్చి, అక్క నేను నీ దగ్గర పడుకోనా అంది. అదేమిటి కొత్తగా అన్నాను. నువ్వు హాస్టల్కి వెళ్ళే వరకు నీ దగ్గర పడుకుంటానక్క అంది ఏడుస్తూ. దాన్ని దగ్గరకు తీసుకుని పడుకున్నాను. వీళ్ళందరినీ వదిలి ఎలా వెళ్ళగలను? నాన్నగారితో మాట్లాడాలి. నాన్నగారు నన్ను కూర్చోబెట్టి ఎంతో వివరంగా చెప్పారు. తన ఉద్యోగ బాధ్యత, వచ్చే రెండేళ్లలో తనకు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యేది, ఆ డిపార్ట్మెంట్లో కష్ట నష్టాలు అన్నీ వివరించారు. నేను హైదరాబాద్లో కాలేజీలో చేరాలి, హాస్టల్లో ఉండి చదువుకోవాలి, తప్పదు అని సామరస్యంగా చెప్పారు. నిజమే, నేను ఇక దానికి తయారవ్వాలి. సీటు వచ్చింది, చాలా మంచి కాలేజీ అట. హాస్టల్ కూడా చాలా పెద్దదట. 4 రోజుల్లో ప్రయాణం. అక్క నన్ను ఒక్క పని చేయనివ్వడం లేదు, అన్నీ సిద్ధం చేసి పెడుతుంది. రేపు హైదరాబాద్ ప్రయాణం, అన్నీ సర్దుకోవడం అయిపోయింది. దగ్గర పడుతున్న కొద్దీ దిగులు ఎక్కువవుతోంది. నన్ను ఉత్సాహపరచడానికి అందరూ శ్రమ పడుతున్నారు. వాళ్ళు దిగులు పడకూడదని నేను ఉత్సాహం నటిస్తున్నాను. అమ్మ, అక్క, చెల్లి, నేనేదో అత్తగారింటికి వెళ్ళిపోతున్నట్లు రకరకాల వంటలు చేసి తినిపిస్తున్నారు. తమ్ముడు సాయంత్రం వేళల్లో ఆడుకోవడానికి కూడా వెళ్ళడం లేదు. ఇన్నాళ్ళు కష్టం ఎరగకుండా బతికిన దాన్ని అని, అది పెద్ద సిటీ, అక్కడ వాళ్ళంతా నాగరికులు, వాళ్ళ మధ్య ఈజీగా కలిసిపోగలనా? అందరూ నన్ను చూసి నవ్వుకుంటారేమో. ఫస్ట్ క్లాస్ వచ్చింది కానీ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. సిటీకి వెళుతున్నానని ఎంత ఎగ్జైటింగ్గా ఉందో అంత భయంగానూ ఉంది. అక్కడ చక్కగా క్రికెట్ మ్యాచ్లు ప్రత్యక్షంగా చూడొచ్చక్క అంటాడు తమ్ముడు నన్ను ఎంకరేజ్ చేయడానికి. వాడు లేకుండా నేను క్రికెట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయగలనా? ఈరోజే ప్రయాణం. అక్క చాక్లెట్ పుడింగ్ చేసింది. తమ్ముడు చిరంజీవి డాన్స్ చేసి నవ్వించాడు. చెల్లెలు నాకు ఇష్టమైన పాటలన్నీ పాడింది. రేపు ఈ పాటకి హాస్టల్లో ఉంటాను. ఎలా ఉంటుందో ఏమో. రేపటి నుంచి నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.